కమిషనర్ విజయచంద్రారెడ్డి ప్రతిసారి కూడా అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తున్నారు అంగన్వాడీ చర్య తీసుకున్నారు ఎక్కువ అవినీతి అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు ఈ రోజు ఐసిడిఎస్ ఒక లక్ష్యం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే పెట్టిందో ఆ లక్ష్యానికి అనుగుణంగా అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పనిచేస్తూ ఉంటే ఈ రోజు ఫుడ్ కమిషనర్ అంటే ప్రభుత్వమే ఈ రకంగా చేస్తా ఉంది ఒక మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ఎలా అయితే ప్రచారం చేయాలో అట్లా అంగన్వాడీ సెంటర్లకి ఫుడ్ కమిషనర్ వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఇవన్నీ గమనించకుండా కనీసం చాలా దారుణంగా అంటే ప్రభుత్వమే ఈ రకంగా చేస్తా ఉందనేది మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక ఐసిడిఎస్ నిలబడాలంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని బడ్జెట్లు కూడా కేటాయించాలి ఈరోజు అంగన్వాడీలకి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి కనీస వేతనాలు ఇవ్వాలనేది ఉంది కానీ అట్లా ఏమీ కూడా చేయకుండా అవేమీ కూడా మాట్లాడకుండా ఇవాళ ఫుడ్ కమిషనర్ వచ్చి అంగన్వాడీ సెంటర్లో ఫీడింగ్ అమ్మేసుకుంటున్నారు గుడ్లు అమ్మేసుకుంటున్నారు ఇట్లాంటివి మాట్లాడుతున్నారు తప్ప అసలు ఐసిడిఎస్ లక్ష్యానికి ప్రభుత్వం ఎంతవరకు బడ్జెట్ కేటాయింపులు చేస్తుందనేది ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు అందుకని మేము కష్టపడి పనిచేస్తాము అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ లేదా ఆ ఫీడింగ్ క్వాలిటీ అసలు క్వాలిటీ లేని ఫీడింగ్ ఇస్తూ ఉన్నారు ఈరోజు పురుగులు పట్టిన ఖర్జూరం ఇస్తూ ఉన్నారు ఆ చిక్కీలు ఇవన్నీ కూడా చూస్తే పౌష్టిక ఆహారం బదులు విషాహారం ఇస్తూ ఉంటే ఇవాళ ఫుడ్ కమిషనర్ వాటి కోసం మాట్లాడకుండా ప్రభుత్వాన్ని అంగన్వాడీల్ని ఒక దారుణంగా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఫుడ్ కమిషనరు ఈ మాటలను తక్షణం ఈ వైఖరి ఏదైతే వైఖరి ఉందో తక్షణం మాటలను ఆపాలి క్వాలిటీతో కలిగిన ఫీడింగ్ ఇవ్వాలి అలాగే అంగన్వాడీ సెంటర్లకు అదనంగా ఇవాళ ఒక అంగన్వాడీ సెంటర్లో ఓన్ బిల్డింగ్లు అంటే ప్రభుత్వ బిల్డింగ్లు లేవు ఆ బిల్డింగ్ల కోసం మాట్లాడు అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు దానికోసం మాట్లాడు ఏడు సంవత్సరాల నుంచి టీఏ బిల్స్ లేవు అంగన్వాడీలకి వాటి కోసం మాట్లాడు కనీస వేతనాలు లేవు వాటి కోసం మాట్లాడు కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడాలంటే ప్రభుత్వానికి ఇవాళ ఏదైతే ఫుడ్ కమిషనర్ ఉన్నారో అతను ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి అంతేకాని అంగన్వాడీల మీద ఒక దుష్ప్రచారం చేస్తూ బండబూతులు తిడుతూ విజయసాయిరెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు మేము గత నుంచి కూడా విజయసాయిరెడ్డి గారికి మేము అంటే పర్యవేక్షణ పేరుతో పత్రం చేస్తే మాత్రం ఊరుకుండేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.